ఎనీ ఫీల్డ్లో ఫార్మల్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం అండి, ఏదన్నా. ఎందుకంటే లైక్ మనకు రూల్స్ బ్రేక్ చేయాలంటే రూల్స్ తెలియాలండి. సో రూల్స్ తెలియాలంటే దాని గురించి చదువుకోవాలి, దాని గురించి అవగాహన ఉండాలండి. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చేస్తే ఏంటంటే లైక్ ఇట్ విల్ బి నైస్. అంటే ఏంటంటే లైక్ మీరు ఏం చేస్తున్నారని మీకు తెలిసి వస్తుందండి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు తెలుస్తుంది. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఏంటంటే చాలా, అంటే ట్రైనింగ్ అన్నది చాలా అవసరం అండి ఏదన్నా కోర్సు. సో ఫిల్మ్ మేకింగ్కి డిజిటల్ వచ్చిన తర్వాత చాలామంది, అంటే ఫిల్మ్ మేకింగ్లో ఫిల్మ్ మేకర్ అవ్వాలని చాలామంది కోరికలు నెరవేరుతున్నాయి. కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేస్తే ఏంటంటే మంచిగా ఉంటుందండి. ప్రజెంట్లీ నేను రాజమౌళి గారితో ఈగాన సినిమా చేస్తున్నానండి. సో దట్ ఈస్ ఇన్ షూటింగ్ ప్రాసెస్. సో దట్ ఈస్ ఓన్లీ ఫిల్మ్ ఛాంపియన్. ఫ్యూచర్ గోల్ అనేది ఎవ్రీ టైం మారుతూ ఉంటుందండి. లైక్ సి ఫస్ట్ కొత్తగా వచ్చినప్పుడు కెమెరామెన్ అవ్వాలని, తర్వాత ఒక మంచి కెమెరామెన్ అవ్వాలని. సో అలా లైట్ కీప్స్ చేంజింగ్ ఇన్ టైమ్. సో ప్రాబ్లీ లైక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఇండియా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. లైక్ బికాస్ సి నేను నా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నాకు ఫిల్మ్ మేకింగ్, నాకంటే నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ ఏం లేవండి. జస్ట్ బికాస్ ఐఎమ్ ట్రైన్డ్ ఫ్రమ్ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎఫ్టీఐ, అండ్ ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో దట్స్ వై పీపుల్ హ్యావ్ ఇండస్ట్రీ యాక్సెప్టెడ్ అండి. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు కాంటాక్ట్ ఉండాలి చక్కర్లేదండి. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ పీపుల్ ఆర్ దేర్ టు యాక్సెప్ట్ అండి. టైం పట్టచ్చు బట్ పీపుల్ ఆర్ దేర్ టు యాక్సెప్ట్.